చెప్తే మాకు మీ ఆన్సర్ లో ఒక క్వశ్చన్ వచ్చింది అసలు ఇంట్లో నుంచి ఎందుకు పారిపోయారు కళ అంటే మిమిక్రీ ఇంట్రెస్ట్ ఇంట్లో నేను మిమిక్రీ చేస్తాను ఒప్పుకోరు కదా ఇంట్లో బాగా చదవాలి కలెక్టర్ అవ్వాలి అవును కానీ నేను ఏంటంటే కళాకారుని అవ్వాలనుకున్నాను ఓకే అందుకని ఇంట్లో కూడా పారిపోయారు బై గాడ్ గ్రేస్ నేను పారిపోయిన తర్వాత నాకు పరిచయం అయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు పరిచయం అవ్వడం వల్ల నేను ఈ స్థాయిలో మీ ముందు ఇలా కూర్చోగలుగుతున్నాను అదే నా అదృష్టం అంటే అంతే హార్డ్ వర్క్ కూడా ఉండాలి మనకు దారి చూపించినా ఆ దారిలో సక్సెస్ఫుల్ గా వెళ్ళగలిగారంటే అది మీ గొప్పతనం కూడా అంటే వాళ్ళు చెప్పిన మంచి మాటలు వాళ్ళు చెప్పిన మంచి మాటల వల్ల నేను నాకు నేను జీవితానికి రాసుకున్న ఒక పదానికి అబ్రివేషన్ కసి కసికి అబ్రివేషన్ కా అంటే కష్టం సి అంటే సిన్సియారిటీ ఈ రెండు ఉంటే కొంచెం లేట్ అయినా కానీ మంచి లైఫ్ వస్తుందని నమ్ముతాను ఓకే సరే రాజగారు ఎలాగో మీరంటే చదువుకోమంటే చదువు వద్దనుకొని మీరు కళ మీద ఉన్న అభిమానంతో పారిపోయొచ్చాను అని చెప్పారు ఇప్పుడు మా వీబీ ఛానల్ ద్వారా అసలు మీ ఊరేంటి మీ అమ్మా నాన్న ఎవరు పారిపోయొచ్చిన రాజుగారు ఇమిటేషన్ రాజుగారుగా ఇలా ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి వచ్చారంటే మీ ఊరు వాళ్ళందరూ గర్వంగా ఫీల్ అవుతారు కదా అది మాకు తెలుసుకోవాలని ఉంది దానికి ఒకసారి చెప్పండి మొత్తం డీటెయిల్స్ తప్పకుండా అండి అందరూ నన్ను ఇమిటేషన్ రాజు అని పిలుస్తారు నా పేరు గంగోలు రాజు మాది గుంటూరు బొంగరాలవీడు గంగోలు జయమ్మ ప్రసాదరావు గారి ఆఖరి అబ్బాయిని ఇంట్లో ఎంతో మంచిగా పెంచారు బాగా మంచి స్థాయిలో రావాలని కోరుకున్నారు కానీ నేను అనుకున్న నమ్ముకున్న కళ ఇంకా మంచి పేరు తెస్తుంది అని నమ్మి ఇంట్లో కూడా నేను పారిపోయి రావటం దాని తర్వాత సినిమా కష్టాలు అందరూ తెలిసింది రకరకాల పనులు హోటల్స్లో పనిచేసి అలా అలా పనిచేయటం తర్వాత ఎంతోమంది మంచివారు పరిచయం అవ్వటం వాళ్ళందరూ నాకు ఇచ్చిన ధైర్యం ప్రోత్సాహం వీటన్నిటిని కలగలిపి నేను ఇప్పుడు ఇమిటేషన్ రాజుగా ఇక్కడ ఉండగలుగుతున్నాను వారందరికీ నా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరును కృతజ్ఞతలు రాజుగారు మామూలుగా ఇంట్లో నుంచి పారిపోతే హీరో అవ్వాలని లేకపోతే డాన్స్ మాస్టర్ అవ్వాలని పారిపోతారు కానీ మిమిక్రీ కోసం ఇంట్లో నుంచి పారిపోవడం ఏంటి ఎందుకలా అంటే ఎవరికున్న బలం వాళ్ళకి తెలుస్తుంది అంటారు కొంతమంది ఏంటంటే ఆ ఫిజిక్ని చూసి విలన్ అవ్వాలని కొంతమంది వస్తారు హీరో అవ్వాలని వస్తారు నా పరిధులు నాకు తెలుసు అనమాట అందుకని మిమిక్రీ అంటే నాకు పిచ్చి కాబట్టి మిమిక్రీలో మంచి పేరు సంపాదించాలి అని నేను మిమిక్రీ గురించి కొత్తగా ఇప్పటికప్పుడు కొత్తగా ప్రాక్టీస్ చేయడం అందరూ చేసే వాయిస్లతో పాటు నాకంటూ ఒక విభిన్నమైన శైలి ఉండాలి అని ఎవరో టచ్ చేయని వాయిస్ల కోసం బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల రాజు ఇమిటేషన్లో కొత్త వాయిస్లు ఇమిటేట్ చేస్తారు చాలా ఇన్యుక్యూగా ఉంటాయి అని అందరూ బాగా అభిమానిస్తారు అవకాశాలు ఇస్తూ ఉంటారు అందుకని మిమిక్రీలో మంచి పేరు సంపాదించాలని అది ఒక మొండి ధైర్యం అప్పుడు నేను మిమిక్రీ ప్రాక్టీస్ చేసేది అంత పర్ఫెక్ట్ కాదు నేను ఏదో చేసేవాడిని కానీ ఎంతో నమ్మకం అలా అలా నాకు జీవితం నేర్పించిన పాఠాల ద్వారా కొత్త కొత్త పాఠాలు మిమిక్రీలు నేర్చుకున్నాను అదిగాక నేను మా జనార్దన్ గారు నాకెంతో ప్రోత్సహించిన జనార్దన్ గారు మేము అందరం అనుకున్న థీమ్ ఒకటి ఉంది ఇమిటేట్ చేసేటప్పుడు రాజకీయ నాయకుల్ని స్త్రీలని పిల్లల్ని అలానే థర్డ్ జెండర్స్ ని రాజకీయ నాయకుల్ని కులాలని మతాలని కించపరచకుండా హెల్దీ కామెడీ ఉండాలి ఈ రోజుల్లో నిజంగా చాలా షోస్ చూసినప్పుడు అనిపిస్తుంది అరే కామెడీని ఫ్యామిలీతో కూర్చొని చూడలేకపోతున్నాం ఏంటి అనిపిస్తుంది మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఒక కామెడీ చేయాలంటే ఇమిటేషన్ చేయాలంటే ఎంత కష్టం ఉంది అనేది తెలుస్తుంది మీరు ఏ ఇయర్ నుంచి అంటే మీకు ఎప్పుడు తెలిసింది మీరు ఒక మిమిక్రీ చేయగలను ఒకరిని ఇమిటేట్ చేయగలను అని ఏ వయసు నుంచి స్టార్ట్ చేశారు అంటే మీ ఏజ్ అప్పుడు అయ్యయ్యో ఆడవాళ్ళ ఏజ్ చెప్పకూడదండి మగవాళ్ళది చెప్పేయచ్చు నేను పర్స్ బ్యాలెన్స్ అడగలేదు ఫిఫ్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ ఓకే అప్పుడు స్కూల్లో అందరూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉండే నేను మిమిక్రీ చేస్తానని సార్కి నా పేరు ఇవ్వటం ఎవరు వాయిస్ చేశారు ఫస్ట్ మీరు ఫస్ట్ నేను సుధాకర్ గారు వాయిస్ ఒకసారి చేయరా ఇప్పుడు క్రియా దిశ అంటే ఇక్కడ కూర్చోబెట్టి నవత గారు ఫస్ట్ టైం మీరు చేసిన వాయిస్ ఏమిటి అని అడిగారు పిచ్చకొట్టుడు సుధాకర్ కొట్టు ఇంకా కొట్టు పిచ్చ కొట్టుడు కొట్టు అయ్యి బాబోయ్ హిట్లర్ వస్తున్నాడు ఈస్ట్ వెస్ట్ సౌత్ ప్రాణాలు కాపాడుకోండి జబ్బల హాట్ సూపర్ సూపర్ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి